అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలా మంది హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ హెల్దీ ఫుడ్ కూడా తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అటువంటి వాళ్ళు మన హెల్దీ అండ్ టేస్టీలో బోల్డ్ అని రెసిపీస్ చూపిస్తుంటాము, డిఫరెంట్ కాంబినేషన్స్ చూస్ చేస్తూ హెల్దీగా అండ్ టేస్టీగా. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్ట్. యూజువల్గా చాలా మంది హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, అంటే ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం కానీ లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ ఎక్స్పీరియన్స్ చేయడం కానీ. బట్ హెల్దీ ఫుడ్ వచ్చేసరికి క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చు అన్న ఒక అపోహ ఉంటుంది అనమాట. హెల్దీ ఫుడ్ అయితే మాత్రం పోర్షన్ అయితే ఎలా తీసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, కొంచెం హై క్యాలరీ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా ఫ్రూట్స్ కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది, అది కూడా మనం క్వాంటిటీ తక్కువ చేసే తీసుకోవాలి. ఏదైతే చాలా లో ఇన్ క్యాలరీ ఉంటుందో అది కొంచెం ఎక్కువగా పర్లేదు, బట్ ఎక్సెస్గా తీసుకోకూడదు. ఏదైనా లైక్ మన డైట్ మీల్ ప్రకారం ఒక 50 grams అయితే అది ఒక 70 grams వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. అంతేకానీ దానికి డబల్గా అలా తీసుకోవడం కుదరదు, బికాజ్ ఏదైనా సరే మనకు వైటమిన్స్ మినరల్స్ ఏదైతే చాలా అవసరం ఉన్నాయి, అది కూడా మనకు సర్టెన్ వాల్యూ అంతవరకే ఉండాలన్నమాట. అది ఎక్సెస్ తీసుకున్నా సరే అది మనకు టాక్సిక్ అయిపోతుంది బాడీలో. సో ఎవ్రీథింగ్ కూడా మనము క్వాంటిటీ వైజ్గా తీసుకుని మెయింటైన్ చేస్తే బెటర్. సో క్వాంటిటీ వైజ్ తీసుకుని ఏంటంటే మనం మేనేజ్మెంట్, ఒబేసిటీ మేనేజ్మెంట్, వెయిట్ మేనేజ్మెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, పర్ఫెక్ట్. నేనైతే ఒక మంచి రెసిపీతో వచ్చేసింటో, బట్ ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి ఫస్ట్ తనేం చేస్తుందో చూద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ శారదా గారు. హాయ్ శారదా గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ హోల్డర్ అండి. ఓకే, సో వెరీ బిజీయెస్ట్ రోల్ యాక్చువల్గా చెప్పాలంటే ఎవరిచినా నేను అదే మాట అంటాను, 24 hours నో లీవ్స్, నో హాలిడేస్, అంతేనా? అయితే నాది బొటిక్ కూడా ఉందండి. అది చెప్పండి. సో రెండు ఇంట్లోనే మేనేజ్ చేస్తాను? లేదండి, అది వేరే చూడ, వేరే షాప్ వేరు. ఓకే, సో అన్ని డిజైనర్ వేస్ వేసుకోవచ్చు అనమాట. సూపర్. సో వంటలు చేస్తుంటారు? చేస్తూ ఉంటామండి. సో ఇవాళ మాకోసం ఏం చేస్తాం? ఈరోజు వచ్చేసి కీరా జింజర్ చట్నీ. వావ్, సో మంచి కాంబినేషన్ యాక్చువల్గా. అండ్ కీరా అండ్ జింజర్ మంచి, నువ్వు అంటూ ఉంటావు న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి, ఒకటి డిహైడ్రేషన్ని ఆపుతుంది అని చెప్పి. సో ఈ కాంబినేషన్ గురించి ఏమనుకుంటా? సో మోస్ట్లీ మనం కీరా అయితే కుకింగ్స్లో యూజ్ చేయము డైరెక్ట్గా, దాన్ని సలాడ్ లేదంటే మనం జ్యూసెస్లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. బట్ చట్నీ అంటే అందరికీ ఇష్టం, రోటి పచ్చళ్ళు చాలా మంది ఎక్కువ తినాలని ఇష్టపడుతూ ఉంటారు, బట్ కొంచెం దాన్ని ఆపేస్తూ ఉంటారు ఎక్కువగా సాల్ట్ స్పైసెస్ అవన్నీ వేసి ప్రిపేర్ చేస్తామని. బట్ కీరా ఈజ్ వెరీ గుడ్, దాన్ని చక్కగా రీహైడ్రేట్ చేస్తుంది బాడీని. అండ్ జింజర్లో కూడా మనకు ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటిది ఎవ్రీడే మన లైఫ్లో యూస్ చేస్తూ ఉండాలి మన డైట్లో, కాబట్టి చాలా చక్కటి కాంబినేషన్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాను లాస్యా. ఓకే, సో చక్కగా అల్లం ముక్కలు అండ్ మన మెయిన్ కాంబినేషన్ ఏదైతే ఉందో కీరా అల్లం కీరా తీసుకొచ్చారు, పెరుగుతో చేస్తున్నారు. అవునండి, సో ఇంకా టేస్టీగా ఉంటుంది. మామూలుగా పచ్చడి అనగానే మనకు చట్నీ కానీ పచ్చడి కానీ కొంచెం స్పైసీగా ఉంటుందేమో అనుకుందాం, బట్ పెరుగుతో బ్యాలెన్స్ చేస్తున్నారు. అవును, సో స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. ఓకే అండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుంటున్నాను. ఓకే, ఇందులో ఫస్ట్ కర్డ్ వేస్తున్నాం అండి. ఓకే, ఒక హాఫ్ వేద్దాము, తర్వాత సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుందాం, ఎందుకంటే కీరా ముక్కలు కూడా వాటర్ అవుతాయి కాబట్టి. అవునండి, వాటర్ అయిపోతాయి. కీరా మాత్రం 1 కీరా అండి, పూర్తిగా కంప్లీట్గా వేసేసుకోవచ్చు. ఇందులో గ్రీన్ చిల్లీస్. ఓకే, ఇందులో క్వాంటిటీ జింజర్ ఎక్కువ ఉంటుందండి. సో మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా అదే కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాం, కొంచెం స్పైసీగా ఉంటుంది. ఓకే, దీనికి సరిపడా సాల్ట్. ఓకే, ఇది మిక్సీ పెట్టేద్దామండి ఫస్ట్. నెక్స్ట్ పోపు పెట్టేద్దామండి. ఓకే, కొంచెం ఆయిల్ 1 స్పూన్ సరిపోతుందండి.
ఆయిల్ కాస్త వేడెక్కాలి. సో చెప్పండి ఇంకా మీ హాబీస్ ఏంటి? బొటిక్ కాకుండా కాకుండా అంటే కిటీస్ కి వెళ్తూ ఉంటామండి. పార్టీస్ కొంచెం ఏంటి, పాటలు చేస్తారా? డాన్స్ డాన్స్లు సాంగ్స్ గేమ్స్ అన్ని ఆల్రౌండర్ అన్నట్టు. సూపర్. అసలు సో యూజువల్ గా బొటిక్స్ లో ఏ కైండ్ ఆఫ్ డిజైన్స్ చేస్తూ ఉంటారు? ఏ టు జెడ్ అండి, అన్ని. ఓన్లీ ఫర్ లేడీస్? అంతే, ఓన్లీ ఫర్ లేడీస్. శారీస్ వర్క్స్ మగమగ స్టైలింగ్ మొత్తం అండి. పార్లర్ కూడా ఉంది, బ్యూటీ పార్లర్. ఎక్కడండి? సత్తుపల్లి అండి. సత్తుపల్లి ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి. వావ్, సూపర్. సో చెక్కి ఆయిల్ వేడెక్కింది, సో ఇంకా పోపు పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏం వేస్తున్నాం? పోపు దించులు పెడతామండి. ఓకే, నెక్స్ట్ కరివేపాకు అండి. వేగినాయి కదండి, కొంచెం ఇంగు పౌడర్, కొంచెం ఫ్లేవర్ కోసం. పోపు కూడా అయిపోయినట్టే. ఓకే అండి, అయిపోయింది. ఇది గార్నిష్ కోసం లాస్ట్ లో వేసుకుందాం. సో ఇదైతే కొంచెం ఆఫ్ చేస్తాను, చల్లారాలి. సో ఓకే అండి, పోపు కూడా రెడీ చేసుకుందాం. ఇంకా ఆల్మోస్ట్ సర్వ్ చేసుకోవడమేనా? అవునండి. ఓకే, సర్వ్ చేసుకుందాం. ఓకే, సర్వ్ చేద్దాం. ఓకే, మీరు పోపు తీసుకురండి. సో కొత్తిమీర కూడా అలా గార్నిష్ చేస్తే మన డిష్ రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర గార్నిషింగ్ చేద్దాం. ఓకే, సో రెడీ అయిపోయినట్టేనండి. లాస్ట్ కీరా జింజర్ చట్నీ రెడీ అయిపోయింది. కీరా జింజర్ చట్నీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కీరా జింజర్ చట్నీకి కావాల్సిన పదార్థాలు: పెరుగు ఒక కప్పు, కీరా ముక్కలు ఒక కప్పు, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు ఒక కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. కీరా జింజర్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో పెరుగు, కీరా ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న కీరా మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి పోపు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కీరా జింజర్ చట్నీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాం మరి. ఓకే, కాంబినేషన్ చాలా బాగుంది, కీరా అండ్ జింజర్. అంటే ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జానర్స్ కదా రెండు, అదేమో ఫ్రూట్ లాగా మనం యూస్ చేస్తుంటాం కీరా, అండ్ ఇదేంటే జింజర్ అన్నిట్లో వేస్తున్నాం. కాంబినేషన్ జెల్ అవుతుందా లేదా అనుకున్నాను, పర్ఫెక్ట్ గా జెల్ అయింది. అండ్ పోప్ ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ ఇచ్చింది అనమాట. నీకు ఎలా అనిపించింది? సో ఆ జింజర్ ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది. ఇది కీరా ఇన్వే మనకు చాలా కాంబినేషన్ ఇస్తుంది. సో రెండు కూడా కాంబినేషన్ చక్కగా కుదరే. సో చట్నీ అలా హ్యాపీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్, లేకపోతే ఎవరైనా వర్కింగ్ విమెన్ ఉంటే చాలా ఈజీగా క్విక్ గా చేసేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి రెసిపీని మాకు అండ్ ఈటీవీ లైఫ్ వ్యూయర్స్ కి పరిచయం చేశారు. థ్యాంక్స్ అలాట్. వెల్కమ్ అండి, బాయ్. సో చట్నీ అయితే చాలా సూపర్ గా చేశారు శారద గారు. మరి నీ రెసిపీ ఏంటి? సో అందరూ మెయిన్ మీల్స్ వచ్చేసి పర్ఫెక్ట్ గా తీసుకుంటారు, లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటారు. బట్ స్నాక్స్ కి వచ్చేసరికి వాళ్ళ డైట్ అనేది తప్పుతుంది అనమాట, బికాస్ మైదా యూస్ చేయడం కానీ లేదైతే ఇంకా ఏదైనా ఆయిల్ డీప్ ఫ్రై ఫుడ్స్ యూస్ చేయడం బయట నుంచి తప్పించేసుకుంటారు. మళ్ళీ ఇంకొక మీల్ లాగా ప్రిపేర్ చేయాలంటే కష్టం, బయట నుంచి తప్పించుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అన్హెల్దీ ఫుడ్ లాగే అయిపోతుంది. సో ఇవాళ రెసిపీ వచ్చేసి బ్రెడ్ పాపడి చాట్. వావ్, సో చాట్ అనేది నేను అనుకున్నాను చట్నీ కొడతా లేదా అని, చాట్ తో వచ్చావు కాబట్టి పర్ఫెక్ట్. సో రెండు సూపర్ రెసిపీస్ అనమాట. సో ఇంకెందుకు కలిసి చాట్ చేసేసుకుందామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే,
ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే సో యూజువల్ గా పాప్టీస్ లేకపోతే పూరీస్ తో చేస్తూ ఉంటాం బట్ బ్రెడ్ తో చేస్తున్నాం అందులోనూ బ్రౌన్ బ్రెడ్ అవును సో ఫైబర్ కంటెంట్ సో ఇంకా హెల్దీ అన్నమాట సో పర్ఫెక్ట్ గా ఉన్నాయి అన్ని క్యారెట్ మిక్స్ చేస్తున్నాం పోమోగ్రానేట్ డిఫరెంట్ కైండ్స్ యా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ గ్రూప్స్ అనేది మనం యూజ్ చేస్తున్నాం ఇక్కడ శనగపిండి కొంచెం డిఫరెంట్ గా ఉంది యూజువల్ గా చాట్స్ లో శనగపిండి చాలా తక్కువగా వాడుతూ ఉంటాం మనం బజ్జీలు ఇలా వేసుకుంటుంటాం చాట్ లో తక్కువ అనమాట చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని సో స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అలాగే ఒక స్పూన్ సో ఫస్ట్ కొంచెం శనగపిండి అలాగే కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా ఓకే నెక్స్ట్ కసూరి మేతి కొంచెం జీరా పౌడర్ కారం అలాగే కొంచెం సాల్ట్ కూడా సో డ్రై పౌడర్స్ అన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుంటాం అన్నమాట ఇందులోనే మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి యా వాటర్ కావాలి ఇంకొన్ని వాటర్ ఓకే ఓకే సో ఇది చక్కగా పేస్ట్ లాగా మిక్స్ చేసేసుకోవాలి దీన్ని ఓకే ఇది లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకొని దీన్ని కొంచెం సైడ్ పెట్టేసుకోండి సో ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ మనం బ్రెడ్స్ రౌండ్ షేప్ లో కట్ చేసుకుందాం సో మనకు కావాల్సిన షేప్ మనం కట్ చేసుకోవచ్చు అదర్ స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఏదైనా ఓకే సో చాలా మంది చుట్టూ ఉన్న బ్రౌన్ థింగ్ ని అవాయిడ్ చేస్తూ ఉంటారు బట్ తీసుకోవచ్చా లేకపోతే అవాయిడ్ చేయచ్చా ఏంటంటే యా తీసుకోవచ్చు పర్లేదు అది కొంచెం బేక్ అవుతుంది ఇట్స్ ఓకే దాంతో మనకు సైడ్ ఎఫెక్ట్స్ అన్నంటూ ఏమీ ఉండదు ఓకే అండ్ స్పెషల్ రికమెండేషన్ అంటూ కూడా ఏమీ ఉండదు సో నార్మల్ గా బ్రెడ్ తో పాటు తీసేసుకోవచ్చు ఇప్పుడు మనము ఇవి ఇందులో డిప్ చేసుకుని ప్యాన్ మీద హీట్ చేసుకోవాలి సో మీరు ప్యాన్ హీట్ చేసి పెట్టేసేయండి సో జస్ట్ బ్రెడ్ ని అలా డిప్ చేసేసి ఆల్మోస్ట్ ఫుల్ గా డిప్ చేసేస్తాను సో ఇది కూడా సేమ్ సో కొద్దిగా ఆయిల్ వేద్దాం ఇంతకు ఓకే పల్లవి సో చక్కగా రోస్ట్ అవుతూ ఉన్నాయి సో ఈ లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం యా స్టార్ట్ చేసేసుకుందాం ఇవన్నీ కూడా మనము మిక్స్ చేసేసుకోవాలి ఇంకొక మిక్సింగ్ బౌల్ అలాగే ఒక స్పూన్ కూడా సో ముందుగా ఆనియన్స్ ఓకే ఆ తర్వాత టమాటోస్ నెక్స్ట్ గ్రేటెడ్ క్యారెట్ కూడా ఓకే ఇందులో కూడా లైట్ గా స్పైసెస్ యాడ్ చేసుకుందాం మనము కొంచెం సాల్ట్ కొంచెం జీరా పౌడర్ ఓకే చాట్ మసాలా సో ఇది కొంచెం మనకి క్వాంటిటీ ఎక్కువనే తీసుకుంటాం చాట్ కాబట్టి ఇందులో అలాగే సాసెస్ కూడా యాడ్ చేస్తున్నాము కట్టా మిట్టో చట్నీ కొంచెం అలాగే గ్రీన్ చట్నీ కూడా సో నువ్వు అలా మిక్స్ చేస్తున్నావు చూస్తాను ఇది అయిందో లేదో యా ఓకే సో మనం ఆల్మోస్ట్ అది స్టఫ్ లాగా యూస్ చేస్తున్నాం ఎస్ అదైతే డిప్ స్ప్రెడర్ లాగా బట్ మనం ఏంటంటే మొత్తం శనగపిండి వేసాం కాబట్టి కొద్దిగా రోస్ట్ చేసుకున్నాం అవును పర్ఫెక్ట్ సో ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది
సో నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం. ఓకే. ఓకే. దీని మీద మనం ఈ స్టఫ్ కూడా పెట్టేసుకుందాం. నెక్స్ట్ సేవ్ కూడా. ఆ తర్వాత దానిమ్మ గింజలు. ఓకే. నెక్స్ట్ కొంచెం కొత్తిమీరతో ఫైనల్లీ గార్నిష్ చేసేసుకుందాం. సో చూడడానికి ప్రాసెస్ చాలా లాంగ్ అనిపిస్తుంది, కానీ త్వరగా క్విక్గానే అయిపోతుంది. ఎక్కువగా ఎక్కువసేపు రోస్ట్ చేయడమో లేకపోతే బంట చేయడమో ఏం లేదు, సూపర్గా అయిపోయింది. యా, కుకింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉండదు, బట్ కొంచెం ప్రిపరేషన్ అన్ని మిక్స్ చేసుకోవడం అలాంటిది కొంచెం ఇంగ్రీడియంట్స్ ముందే తీసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. అండ్ ప్రెజెంటేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో రెడీ అయిపోయినట్టుగా యా లాస్ బ్రెడ్ పాపడి చాట్ రెడీ అయిపోయింది. బ్రెడ్ పాప్డీ చాట్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బ్రెడ్ పాప్డీ చాట్ కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, కసూరి మేతి కొద్దిగా, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ బ్రెడ్ ముక్కలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, చాట్ మసాలా 2 టేబుల్ స్పూన్లు, కట్టమిటా చట్నీ 1 టేబుల్ స్పూన్, గ్రీన్ చట్నీ 1 టేబుల్ స్పూన్, సేవ్ 1 కప్పు, దానిమ్మ గింజలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. బ్రెడ్ పాప్డీ చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో శనగపిండి, కార్న్ ఫ్లోర్, కసూరి మేతి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవా పెట్టి నూనె వేసి ఈ బ్రెడ్ ముక్కల్ని శనగపిండి మిశ్రమంలో 2 పక్కల అద్ది తవాపై 2 పక్కల కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యారెట్ తురుము, చిటికెడు ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కట్టమిట్టా చట్నీ, గ్రీన్ చట్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న బ్రెడ్ ముక్కల్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి కలిపి పెట్టుకున్న క్యారెట్ మిశ్రమము, సేవ్, దానిమ్మ గింజలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బ్రెడ్ పాప్డీ చాట్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము మరి. ఓకే. చాలా ఫిల్లింగ్ గా ఉంటుంది, ఎందుకంటే స్టఫ్ బాగా ఉంది. అండ్ ఎస్పెషల్ ఆ శనగపిండి కొందనిక ఫ్లేవర్ నచ్చదు అనమాట, కానీ ఆ టేస్ట్ అసలు కనిపించలేదు. చక్కగా రోస్ట్ చేసాము అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ దాన్ని డిఫరెంట్ గా మాడ్యులేషన్ చేసాము. అండ్ పైన ఏదైతే మనం స్టఫ్ ప్రిపేర్ చేసామో అదైతే ఎక్సలెంట్. ఇంకా చాట్ టేస్ట్ మించింది ఏది ఉండదు అనిపించింది, పర్ఫెక్ట్ గా ఉంది. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్ని కూడా మనం మిక్స్ చేస్తాం, లైక్ అందరికి డౌట్ ఉంటుంది ఏదైనా ఫ్లేవర్ ఎక్కడగా అనిపిస్తుంది అని, బట్ ఎవ్రీథింగ్ కూడా బ్యాలెన్స్ గా అయింది. సో వేసే క్వాంటిటీ కూడా మనం కొంచెం దృష్టిలో పెట్టుకుని వేయాలి, ఎక్కువగా ఏది వేయలేదు, ఎవ్రీథింగ్ ఈక్వల్ గా వేసాము. పర్ఫెక్ట్ గా ఉంది బ్రెడ్ పాప్డీ చాట్. సో 2 రెసిపీస్ బాగున్నాయి, చట్నీ బాగుంది అండ్ చాట్ కూడా బాగుంది. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి కీరా జింజర్ చట్నీ. సో కీరాలో మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైతే వెయిట్ లాస్ కి ప్లాన్ చేస్తూ ఉంటారో వాళ్ళు కీరాని ఎవ్రీడే వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. దాంతోపాటు మన బాడీని రీహైడ్రేట్ చేస్తుంది, బాడీలో టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది అండ్ అలాగే పిహెచ్ లెవెల్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది, డైజెషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది.
జింజర్ కూడా మన డైజెషన్ ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేషన్ అండ్ అలాగే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఎవరకైతే చాలా ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ వాళ్ళ బాడీలో రేజ్ అవుతూ ఉంటాయో వాళ్ళు జింజర్ ఎవరీడే వాళ్ళ డైట్ లో తీసుకుంటూ ఉండొచ్చు అండ్ దాంతో పాటు కాఫ్ కోల్డ్ అండ్ అలాగే సోర్ త్రోట్ ఉన్న వాళ్ళు కూడా జింజర్ ని తరచుగా వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బ్రెడ్ పాపడి చాట్ బ్రెడ్ లో మనం ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ యూస్ చేశాము ఇది వీట్ అండ్ వైట్ బ్రెడ్ తో కంపేర్ చేస్తే ఇందులో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తుంది షుగర్స్ ని చక్కగా మెయింటైన్ చేస్తుంది అండ్ వెయిట్ మేనేజ్మెంట్ లో కూడా ఉపయోగపడుతుంది మన వెజెస్ లో వచ్చేసి ఆనియన్ లో వచ్చేసి మనం చక్కగా డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అలాగే మన టేస్ట్ బడ్స్ ని కూడా చక్కగా ఎలివేట్ చేస్తుంది టొమాటో లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి దాంతో పాటు మన బ్లడ్ ప్యూరిఫైర్ లాగా కూడా పనిచేస్తుంది అండ్ చాట్ మసాలా కూడా మన టేస్ట్ బడ్స్ ని చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది ఓకే సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఆ కాంబినేషన్స్ యూస్ చేస్తూ ఉండాలి సో రెండిట్లో అది జరిగింది అందులో అయితే జింజర్ అండ్ కీరా యూస్ చేసాం ఇందులో అయితే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అయితే కాంబినేషన్లో యూస్ చేసాం రెండు చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ పల్లవి వెల్కమ్ లస్య ఇదండి ఇవాళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్ లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తో మీ ముందుంటాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి